కనీవిని ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో పాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీనికోసం విద్యుత్ సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా విద్యుత్ ఉత్పత్తే లేదు, కోతలే అంటూ సోమవారం ఈనాడు మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా ఈనాడు మీడియా పెడచెవిన పెడుతోంది. విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. దీనికి నిదర్శనమే విద్యుత్ ఉత్పత్తి లేదు, కోతలే అంటూ ప్రచురించిన ఈ తప్పుడు కథనం. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కమ్లు, ఏపీ జెన్కో సాక్షికి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు చూద్దాం. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్లోకి నీరు రావడం వల్ల జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అలాగే ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడు రోజులు అక్కడక్కడ స్వల్ప అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలు లేకుండా ఆ మేరకు విద్యుత్ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కమ్లు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాక ఏడాది డిమాండ్ ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది. అయినా రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్కు అదనంగా బహిరంగ మార్కెట్లో 30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్తు సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోలు చేస్తుండటం వల్లే కోత లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలు ఇలా ఉంటే విద్యుత్తు సరఫరా చేయకుండా డిస్కమ్లు చేతులెత్తేస్తాయని పచ్చపత్రిక నానా యాగి చేసింది. వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేది. ఇప్పుడే ఏడాది ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాకు ఉంచడం వల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రానికే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వ చేయడంలో ఏపీ జెన్కో అధికారులు విఫలమయ్యారంటూ ఈనాడు గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. అందువల్లే కేంద్ర ఇంధన బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో 2-3 రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్కో బొగ్గు తెచ్చుకుంటోంది. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని పట్టించుకోకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా అబద్ధాలను ప్రచురిస్తున్నారు రాజగురువు రామోజీరావు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమే అన్నట్టుగా దిగజారి వ్యవహరిస్తూ ఇలాంటి కథనాలు వచ్చేస్తున్నారు.